జిల్లా యంత్రాంగం ఏ పనులు చేయాలనేది స్పష్టం చేశారు. అట్లాగే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో మన జిల్లా మంత్రివర్గులు ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మనకున్నటువంటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని మనం అన్ని చర్యలు పక్కగా తీసుకుంటున్నాం. అయితే కొన్ని కొన్ని విషయాలు కొద్దిగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ అయిన తర్వాత మనం హాస్పిటల్ ప్రిపేర్నెస్లో కొద్దిగా గేరప్ అవ్వాలి. దీని గురించి మధ్యాహ్నం మనం కూర్చొని ప్రైవేట్ హాస్పిటల్స్ని కొన్ని టేక్ ఓవర్ చేయాలి. ఐసోలేషన్ బెడ్స్ కూడా పెంచాలి. కొద్దిగా శాంపిల్ కలెక్షన్ డీసెంట్రలైజ్ చేయాలి. అంటే మార్కాపురం, చీరాల, కందుకూరులో కూడా మనం శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా టెస్టింగ్ పంపి మానిటర్ తీసుకోవాలి. హాస్పిటల్ ప్రిపేర్నెస్లో ఒకటి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం ఇప్పటికీ కిమ్స్కి తర్వాత సంగమిత్రకి రెండు టేక్ ఓవర్ చేసి లెజినాలజిస్ట్ వేసాము. ఇంకా 50 and above బెడ్డెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం అసెస్ చేసుకొని టేక్ ఓవర్ చేయాలి. అవి దాదాపు 2700 వస్తున్నాయి కాబట్టి జిల్లా 5000 అని చెప్పారు స్పెషల్ సిఎస్. మనకు ఐసోలేషన్ బెడ్స్ ఇప్పటి వరకు చూస్తుంటే మనకు 3000 వరకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మన ఒంగోలు హెడ్ క్వార్టర్స్లోనే మనకు 3000 వరకు వస్తున్నాయి సార్. 2000 గ్యాప్ ఉంది అంటే ఐసోలేషన్ పర్పస్ కోసం. ఐసోలేషన్ అన్నప్పుడు కాస్త దానికి ఒక ప్రోటోకాల్ ఉంది సార్, అది పాటించాలి. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. తర్వాత క్వారంటైన్ సెంటర్స్ కాన్స్టెన్సీకి చొప్పున ఇప్పుడు దాదాపు 3000 పైసలు కేంది, ఇంకొక 2000 ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం. సో స్పెషల్ కలెక్టర్ ఒకసారి దృష్టిలో పెట్టి ఇంకా కొన్ని అంటే ఇప్పుడు కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఏవైతే మండల్స్ ఉన్నాయో అక్కడే మీరు చూశారు. ఇప్పుడు ఆ కాన్స్టెన్సీ పరిధిలో ఇంకా వేరే మండల హెడ్ క్వార్టర్స్లో వేరే కాలేజెస్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు లెక్కేసుకొని దాదాపు ఒక 5000 బెడ్స్ మనకు అందుబాటులో వచ్చే విధంగా మళ్ళీ ఒకసారి దాన్ని గేరప్ చేద్దాం. మన జిల్లాలో ఈ మైగ్రెంట్ లేబర్ కానీ లేకపోతే లాక్డౌన్ వల్ల స్టాండర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ ఇంతవరకు చాలా తక్కువ ఉన్నారు సార్. ఏప్రిల్ 14 వరకు ఆ షెల్టర్ కంటిన్యూ అవ్వాలి. బయటకు వస్తే వాళ్ళను మన వరకు మనం దృష్టి అంతా కూడా ఫారిన్ రిటర్నీస్ వాళ్ళ కాంట్రాక్ట్స్ వర్కర్స్ అనేది గేరప్ చేయాలా. రూరల్ ఏరియాలో మళ్ళీ ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ని హెల్త్ డిపార్ట్మెంట్కి లింక్ చేసి ఆ తర్వాత పిఎస్సి మెడికల్ పిఎస్సి ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా కేవలం వాళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్ నడిపే శక్తి సామర్థ్యమే ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకు యాక్టివిటీస్ అన్ని స్కేల్ అప్ అయిపోయినాయి. సో దానివల్ల మెడికల్ ఆఫీసర్ దగ్గర కొద్దిగా మనకు అతని స్ట్రెంగ్త్ సరిపోదు. మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ గురించి ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టుడే వీఆర్ గోయింగ్ టు ఇష్యూ ఆర్డర్స్ ఫ్రమ్ ది కమిషనర్. ముఖ్యంగా పీఈటీలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను అంటే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ప్లస్ హెడ్ మాస్టర్స్ని వీళ్ళు కూడా ఈ యొక్క కంటైన్మెంట్ ముఖ్యంగా కంట్రోలింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నిటికీ కలెక్టర్ గారికి ఉపయోగకరంగా ఉండే విధంగా వారు మరి వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి విధుల్లోకి రావాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్ దట్ స్టాఫ్ వెల్ఫేర్ డిస్పోజల్ ఆఫ్ ది కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ కర్ఫ్యూ రిలాక్సేషన్ మనం వాడితే మనం ఈ మనం ఇబ్బంది పెడతా ఉన్నాము. మార్నింగ్ టైమ్స్లో 6 to 9 టైంలో ఎస్పెషలీ ఈ బ్యాంక్స్ దగ్గర కానివ్వండి లేకపోతే మార్కెట్స్ దగ్గర కానివ్వండి ఎక్కడైతే మరి నిత్యావసర వస్తువుల గురించి పబ్లిక్ బయటకు వస్తుందో అక్కడ వాళ్ళని కంటైన్ చేయడానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి మీరు ఉపయోగపడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో పాయింట్ చెప్పడం జరిగింది, ఆల్ అదర్ యాక్టివిటీస్ విల్ కంటిన్యూ ఎస్పెషలీ అగ్రికల్చర్ కానివ్వండి. మాకు ముఖ్యంగా విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం ముఖ్యంగా సో నాడు నేడు కార్యక్రమం మరి కంటిన్యూ చేయాలంటే వి హావ్ గాట్ వెరీ స్ట్రిక్ టార్గెట్స్. సో దానికి హెడ్ మాస్టర్స్ కూడా అవసరం. కాబట్టి ఈ యొక్క ఈ మన లాక్డౌన్ పీరియడ్లో కూడా వీరు ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ పీటీస్ కూడా వారి విధుల్లోకి వస్తారు. మరి స్కూళ్ళలో ఉంటారు, ముఖ్యంగా హాఫ్ డే అట్లీస్ట్ హెడ్ మాస్టర్స్ అవసరం ఉంటుంది ఈ నాడు నేడు కార్యక్రమం కంటిన్యూ చేయడం వల్ల. దాంతోపాటు పీటీస్ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మరి ఈ కలెక్టరు ప్లస్
జాయింట్ కలెక్టర్ మూన్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ డీజర్ కంట్రోల్ పరిధిలోకి వస్తారు. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కు ఐ వుడ్ లైక్ టు డ్రా దేర్ అటెన్షన్ ఇన్ సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఎన్ఫోర్సింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఈ యొక్క లాక్డౌన్ కానివ్వండి, ఈ యొక్క జనతా బంద్ కానివ్వండి సక్సెస్ అయిందంటే ప్రధానంగా క్రెడిట్ మాక్సిమం ఎక్స్టెంట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అట్ ది సేమ్ టైమ్ దర్ ఆర్ సమ్ లూజ్ ఎండ్స్ విచ్ నీడ్ టు బి టైడ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆల్ గూడ్స్ వెహికల్స్ విల్ బి లెట్ ఆఫ్. కాబట్టి గూడ్స్ వెహికల్స్ ఇంకా ఎవరు ఆపడానికి లేదు. గూడ్స్ వెహికల్ అని ఒక దగ్గర ఇఫ్ యూ కెన్ సీ ఇట్ అండ్ దెన్ వాళ్ళ పక్కన రోడ్ సైడ్ గిన ఆపి పోలీస్ వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ది డ్యూటీ ఆఫ్ కంటైనింగ్ COVID-19 కెన్ ఇంటర్ఫియర్ అని ఒక ఆదేశం కరెక్ట్ గా ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్తాం. బికాస్ ఇట్ వెరీ క్లియర్ ఇది అది యునో పాయింట్స్ యాక్చువల్లీ విచ్ రియలీ క్రియేట్స్ సమ్ ఇన్కన్వీనియన్స్ టు ది పబ్లిక్. పోలీస్ ఇంటర్ఫియరెన్స్ అప్పటి తర్వాత కంపెనీస్ ఆల్సో షుడ్ వర్క్ విత్ స్కెలిటల్ స్టాఫ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కంపెనీస్ పనిచేయాలన్నప్పుడు మన వర్కర్స్ లేకుండా కంపెనీస్ పనిచేయడానికి లేదు. సో వర్కర్స్ మేబీ అట్ వాటెవర్ లెవెల్ ఇట్ ఈస్ మేబీ స్కిల్డ్ అన్స్కిల్డ్ సూపర్వైజరీ ఆఫీసర్ లెవెల్ వాళ్ళు మాత్రం పలానా కంపెనీలో మేము పనిచేస్తున్నాం మేము వెళ్ళాలన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ రియలీ కోఆపరేట్ విత్ దట్. ఇప్పుడు బంద్ ఉంది లేకపోతే కర్ఫ్యూ ఉంది మీరు ఎక్కడికి వెళ్తారు ఇలా అని చెప్పి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ దే హ్యావ్ టు వర్క్, ద కంపెనీస్ హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ విత్ 20% ఆఫ్ స్టాఫ్. సో 20% ఆఫ్ స్టాఫ్ అంటే అట్లీస్ట్ ఒక 100 మందిగా కార్మికులు దాంట్లో ఉంటే కనీసం 20 మంది అన్న. సో వన్స్ ఇన్ 5 డేస్ యూనో దే కెన్ టేక్ లీవ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ విచ్ అట్ లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ దిస్ స్టాఫ్. బట్ టోటల్ గా మనం బ్యాన్ చేసినామని ఈ కంపెనీస్ మరి వర్కర్స్ ఫ్యాక్టరీస్ లో పనిచేసిన వాళ్ళకి కొంచెం వెసులుబాటు కలిగించాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ షెల్టర్ క్యాంప్స్, కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కలెక్టర్ షెల్టర్ క్యాంప్స్ అండ్ క్వారంటైన్ వార్డ్స్ షుడ్ బి ఆన్ కాన్స్టిట్యూన్సీ బేసిస్. కాబట్టి కాన్స్టిట్యూన్సీ వారీగా ఈ షెల్టర్ క్యాంప్ చేయవలసి చెప్పడం జరిగితే దానికి ఒక మరి కమిషన్ ఒక ఆఫీసర్ క్యాంప్ ఆఫీసర్ ఒకరు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వారికి ఫుడ్ అరేంజ్మెంట్స్, తర్వాత మెను చాలా ఇంపార్టెంట్ గా చాలా స్పష్టంగా చెప్పారు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్పాల్ విత్ గోరు ముద్దలు మెనుగా మెను ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాబబ్లీ మేము చాలా చోట్ల మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తా ఉన్నారు మేము భోజనం పెట్టాలని రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ పార్టీ కానివ్వండి ఇతర మరి రీజన్ కానివ్వండి రిలీజన్ కానివ్వండి వాటికి అతీతంగా మరి సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఫుడ్. ఐ థింక్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ అండ్ దెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి. ముఖ్యంగా షెల్టర్ క్యాంప్స్ ప్లస్ క్వారంటైన్ వార్డ్స్ కూడా, క్వారంటైన్ వార్డ్స్ మరి చిన్న చిన్న ప్లేసెస్ లైక్ ఎర్రగొండపాలెం అయితే ప్రాబ్లమ్ ఓన్లీ క్రియేట్ సెంటర్స్ ఓన్లీ ఆర్ యాక్చువల్లీ ఫిట్ ఫర్ దిస్ క్వారంటైన్ వార్డ్స్. బట్ ఎనీ అదర్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్స్ నౌ ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అండ్ దెన్ హాస్టల్స్ వేరేవర్ అటాచ్డ్ హాస్టల్స్ ఆర్ దేర్ విత్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ వీఆర్ ఆల్సో అప్పీలింగ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీఆర్ ఇష్యూయింగ్ ఐ అప్పీల్ టు ఆల్ ది మేనేజ్మెంట్స్ ఇన్ఫాక్ట్ ఆన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఏఐసిటీ. ఏఐసిటీ కూడా ఈరోజు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కు అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్కు ఎక్కడైతే వాళ్ళకు టాయిలెట్ ఫెసిలిటీస్ కొంచెం కుకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఆఫర్ ఫర్ యూజింగ్ దెమ్ యాజ్ క్వారంటైన్ వార్డ్స్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీ విల్ నాట్ గివ్ ఎనీ చాయిస్. అందులో ఇంతాక మన క్రైమ్ డిఎస్పీ గారు ఉండేవారు ఇప్పుడు ఈరోజు అది స్ట్రెంగ్త్నింగ్ చేస్తున్న ఇంకా ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ని 24/7 పెడుతున్నా. అందులోనే కలెక్టర్ గారు హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పర్సన్ ఉన్నారు. అది కూడా కొంత సీనియర్ ఆఫీసర్ ని పెడితే బాగుంటుంది సార్. సో ఫిషరీస్ కానీ అగ్రికల్చర్ కానీ అనిమల్ హస్బెండరీ కానీ ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత
మన జిల్లాలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నిన్న మొన్న దాకా ఒక కేసే ఉంటాం, కొంత రిలీఫ్గా ఫీల్ అయ్యాం. కానీ నిన్న వచ్చినటువంటి రెండు కేసుల ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వలయ ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కేవలం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రావడం అనేది అంటే సెకండ్ స్టేజ్కి వచ్చామనే ఫీలింగ్ కనపడతా ఉంది. కాబట్టి మనం అంతగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు దాదాపు 280 మంది మన జిల్లాకి పోయి అక్కడ ఢిల్లీ పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని అందరినీ కూడా క్వారంటైన్ సెంటర్లో పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 100 మంది ట్రేస్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళు ట్రేస్ చేసి తొందరగా ఆ సెంటర్లు పెట్టి మనం ప్రజల్ని భయాందోళనని కలగకుండా బయటకు తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ క్వారంటైన్ సెంటర్లను వాళ్ళందరూ కూడా ఫుడ్ మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి రోజు టైప్ ఆఫ్ మెను ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి సంబంధించిన ఫుడ్ మధ్యాహ్నం కూడా ఫుడ్ ఇచ్చేదానికి ఇవన్నిటి కూడా మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఈ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మాకేమన్నా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు దాదాపు. మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మన జిల్లా సేఫ్గా ఉండేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ బగినల్ కెమికల్స్ వాళ్ళు 20 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అది కలెక్టర్ గారికి అలానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు సిఎం, అంటే సిఎం రిలీఫ్ ఫండ్ కింద 7 కోట్ల 90 లక్షలు మరి రేపు సిఎం గారు చెప్పుకున్నట్టు చేస్తున్నాం. మరి ఎంప్లాయీస్ మన ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఇంకా కూడా ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే తప్పకుండా నేను మన జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చేటట్టుకి, ఎందుకంటే మనకు జిల్లాకు అవసరం ఉంది కాబట్టి బయట పోవాలి కూడా తప్పకుండా మ్యాక్సిమం తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. అందరూ కూడా డబ్బులకి విషయం వెనకాడద్దు, మనం ప్రజలకి ఇబ్బందులు కలగకుండా అన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అన్న అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ముఖ్యంగా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అన్ని రకాలు కూడా ఇందాక కరెక్ట్గా చెప్పారు, అన్ని మెజర్స్ చెప్పరు, దాని ప్రకారం మనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా మన ఒంగోలు ఈ పట్టణాల్లో ఎక్కువ ఉంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆల్రెడీ మొన్న నేను కమిషనర్ గారికి చెప్పాను, ఈ కెమికల్ ఈ ట్రాక్టర్స్ పెట్టి మరి చేయమని చెప్పాను. టోటల్ టౌన్ అంతా కూడా బ్లీచింగ్ పౌడర్ ప్లస్ ఇవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా అన్ని రకాలు కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేద్దాం. నిన్న ఎవరైతే ఇద్దరు కరోనా బాధితులు ఉన్నారో అక్కడ రాజీవ్ కాలనీలో వాళ్ళ నివాసం కూడా ఉండటం జరిగింది, రోజు ఉండటం జరిగింది. కాబట్టి అక్కడ మరి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మనము ఈ కరోనా వైరస్ బాధించడానికి గట్టిగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో నిన్నటిదాకా ఒక కేసే ఉండింది, కానీ నిన్న వచ్చినటువంటి 2 కేసులు చూసిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ వైరస్ రావటం అంటే ఈ పాజిటివ్ కేసులు 2 ఉండటం, వాళ్ళు 10 వారం రోజుల నుంచి కూడా చీరాల ఒంగోలు ప్రాంతంలో తిరగటం,
దాదాపు 280 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేయటం, వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. దాదాపు 80% దాకా వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. మరి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా టెస్టులు పంపించి మరి పరీక్ష చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మరి చాలా భయంకరంగా ఉంది. ఒక ఇండియాలోనే కొంచెం తక్కువగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, భయం అంతర్జాతీయ రాష్ట్రం ఇది అమెరికాలోనే అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. కానీ మన ఇండియా చాలా కంట్రోల్గా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా కంట్రోల్గా ఉంటూ ఉన్నారు. దానికి కారణం గ్రామ వాలంటీర్ సిస్టమ్ పనిచేయటం, ముఖ్యమంత్రి గారు పెట్టిన గ్రామ వాలంటీర్ సిస్టమ్ వల్ల అందరూ ఇళ్ళకు పోయి ఐడెంటిఫై చేసి ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మొత్తాన్ని కూడా ప్రతి ఇంటి కూడా సర్వే చేసి వాళ్ళని ఉన్న ఏమాత్రం వాళ్ళకి చిన్న దగ్గు కానీ జ్వరం కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టులు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ వైరస్ బాధడం కానీ కష్టంగా ఇంకా 15 రోజుల పాటు అందరూ కూడా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఈ కరోనా వైరస్ బాధదోలడానికి కష్టపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన ఆదేశాల ప్రకారం మేము అందరూ కూడా మానిటర్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మన ప్రకాశం జిల్లాలో ఈ వైరస్ని పాలదొలడానికి గట్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది, దానికోసం అన్నీ కూడా పోయిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాదాపు 80% ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ మిగతా వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. భయపడాల్సిన పని లేదు, గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు, వాళ్ళందరూ కూడా ఫుడ్ కానీ మెనూ కానీ అన్నీ కూడా రోజుకు ఒక మెనూ పెట్టి వాళ్ళ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు వచ్చే ఈ రోజులు చాలా క్రూషియల్ రోజు పీరియడ్ ఇది. ఎందుకంటే సెకండ్ థర్డ్ స్టేజ్కి మరి కరోనా మహమ్మారి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో సర్వీవిలెన్స్ కానివ్వండి, కంట్రోల్ కానివ్వండి, కంటైన్మెంట్ కానివ్వండి విస్తృత స్థాయిలో చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విద్యాశాఖ నుంచి మరి ప్రతి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ ఏవైనా కూడా మరి తగిన వసతులు ఉన్న చోట ఖచ్చితంగా అన్నింటినీ క్వారంటైన్ బెడ్స్కు మరి వారు ఆఫర్ చేయాలని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకే కాకుండా మరి ఈ హెడ్ మాస్టర్స్, మరి పీఈటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ ముఖ్యంగా ఈ కర్ఫ్యూ రిలాక్సేషన్ టైంలో ఏదైతే ఉందో 6 నుంచి 9 గంటలకు ఈ మార్కెట్లో లేకపోతే బ్యాంకుల దగ్గర గుమిగూడుతున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడానికి, ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి వారి సర్వీసులను కూడా మరి వాడుకోవాలని చెప్పి కలెక్టర్లకు చెప్తూ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా మరి ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే మరి నేపథ్యంలో సహాయ సహకారాలు అందించే విధంగా మరి ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో కనీసం 5,000 వరకు క్వారంటైన్ బెడ్స్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నియోజకవర్గాల వారీగా మరి ముఖ్యంగా ఎర్రగొండపాలెం నుంచి మరి పశ్చిమ ప్రకాశంలో ఇప్పటికే ఉన్నటువంటి కాలేజెస్లో మరి క్వారంటైన్ బెడ్స్ను మరి అందించడం జరిగింది. ఇప్పటికీ 3,000 వరకు బెడ్లు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని ఇంకా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టార్గెట్కు మరి దగ్గరలో మరి కలెక్టర్ గారు మరి వారి బృందం మరి వారు చేస్తున్నటువంటి కృషి విధంగా చాలా ప్రశంసనీయమైంది. ఖచ్చితంగా వీటిని అందుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ షెల్టర్ హోమ్స్, ప్రధానంగా ఈ షెల్టర్ హోమ్స్ ఏవైతే ఉందో వాటిని కూడా మరి మండలాల వారిగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండలాల వారిగా ఈ షెల్టర్ హోమ్స్లో ఎవరైతే మరి వలస కూలీలు, మరి ఇతర మరి రైతు కూలీలు ఎవరైతే వచ్చి లేకపోతే పారిశ్రామిక వర్కర్లు ఎవరైతే మరి ఇక్కడ పనిచేస్తూ వారి స్వగ్రామాలకు మరి రాష్ట్రాలకు వెళ్ళలేకపోతున్నారో వారందరినీ మరి ఈ యొక్క షెల్టర్ హోమ్స్లో ఉంచి వారికి మరి పరిపూర్ణంగా ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించిన ఈ సమయం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఈ షెల్టర్ హోమ్స్లో ఉన్న వారికి మంచి ఫుడ్ పెట్టాలి,
ఈ రాష్ట్రంలో ఈ యొక్క క్వారంటైన్ మరి పీరియడ్లో ముఖ్యంగా ఏదైతే మనం చేస్తున్నామో, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ను నియంత్రించే మరి నేపథ్యంలో ఈ యొక్క లాక్డౌన్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ కర్ఫ్యూ మరి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఆకలికి మరి పస్తులు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా రేషన్ అని ఇవ్వాలి, లేకపోతే ఈ యొక్క షెల్టర్ హోమ్స్లైనా కూడా వారికి భోజన సౌకర్యాలు అందించాలి. అది కూడా మంచి మెను, అంటే మరి గోరుముద్దలు, జగనన్న గోరుముద్దల్లో మరి ప్రతిరోజు ఒక మెను ఇస్తున్నాం కదా, ఆ లెవెల్లో ప్రతిరోజు ఒక ఐటెం వేరే వేరే ఐటమ్స్గా మరి డిజైన్ చేస్తూ షెల్టర్ హోమ్స్లో ప్రతి షెల్టర్ హోమ్లో ఒక రెసిడెంట్ ఆఫీసర్ నుంచి మరి వారిని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ మరి పెట్టాలని చెప్పి ఈ యొక్క మన కరోనా వైరస్ నివారణలో ఉన్నటువంటి ఈ పీరియడ్లో అంతవరకు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ షెల్టర్ హోమ్స్ను నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఉన్న వరకు ఉన్న అందుకే ఏం చెప్తున్నాం అంటే అంతవరకు మరి వేరే ఆల్టర్నేటివ్స్ లేకుండా ఎవరైతే ముందుకు వచ్చినారో ఆ కాలేజీలోనే ఆ స్కూళ్ళలోనే ఈ క్వారంటైన్ వాటర్ పెట్టడం జరిగింది. పట్ల కాదు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వారు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 15 నుంచి 20 కాలేజీలు ఉన్నాయి. 20 ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం 4-5 కాలేజీలే ఈరోజు క్వారంటైన్ బెడ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అట్లా కాదు, ప్రతి కాలేజీ, ప్రతి స్కూళ్ళు, ప్రతి జూనియర్ కాలేజీ, ప్రైవేట్ యాజమాన్యం ఎవరైనా కూడా మరి వసతులు ఉన్న చోట ఖచ్చితంగా అక్కడ క్వారంటైన్ బెడ్స్కు వారు ఆఫర్ చేయాలని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో 5,000 క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేస్తాం. 31 తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి సమీక్షిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి వాటి మీద దృష్టి పెట్టి ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క మహమ్మారిని త్వరలోనే నియంత్రించి కంట్రోల్ చేయాలని చెప్పి భావిస్తున్నాం. దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలి.